brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. Hello, Andy. Andariki namaste, Andy. ఈ రోజు మీకు టాటా ప్లేలో అండి అడాప్టర్ అయితే ఉంటుంది కదా, మీకు సెటప్ బాక్స్కి అడాప్టర్ అయితే ఉంటుంది, అది కంప్లైంట్, అది ఎలాగ పోతుంది అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియో చూపిస్తాను. అలాగే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. టీవీ ఆన్ చేశానండి. ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నో సిగ్నల్ వస్తుందండి. నో సిగ్నల్ అంటే ఫస్ట్ అయితే మీకు పవర్ అడాప్టర్లో మీకు గ్రీన్ లైట్ కానీ రెడ్ లైట్ కానీ బ్లింక్ అవుతూ ఉంటుంది, అదైతే వెలగట్లేదు. మీకైతే చూపిస్తాను ఇప్పుడు. టీవీ అయితే ఆన్ చేశాను, అడాప్టర్ అయితే చూపిస్తాను చూడండి. అడాప్టర్ చూస్తున్నట్టయితే అండి ఇక్కడ గ్రీన్ లైట్ కానీ రెడ్ లైట్ కానీ వస్తుంది మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే అదేవి రాలేదు. మామూలుగా అయితే ఇక్కడ అసలు బ్లింక్గా బ్లాంక్గా ఉందండి, అంటే మీకు ఏం కనిపించట్లేదు. ఇక్కడ గ్రీన్ లైట్ కానీ రెడ్ లైట్ కానీ వస్తుంది అడాప్టర్లోని, కానీ ఏవి రావట్లేదు. మీకు టీవీ సెటప్ బాక్స్ ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు. బాక్స్ చూసినట్టయితే అండి ఇక్కడ జాక్ అయితే చూసారు కదా బాక్స్కి, మీకు వెనకాల ఇదే అడాప్టర్ అనేది ఇక్కడ చూస్తున్నట్టయితే పెట్టాను. మీకు చూస్తున్నట్టయితే అదే అడాప్టర్ అనేది పెట్టానండి, రావట్లేదు. మీకు చూస్తున్నట్టయితే కంప్లీట్ ఇంకా డెడ్ అయిపోయిందండి అడాప్టర్ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అడాప్టర్ అనేది కంప్లీట్ ఇంకా పనిచేయట్లేదు, ఇంకా నో సిగ్నల్ మీకు వచ్చిందంటే టీవీలో. ముందైతే బాక్స్ ఆన్ అవ్వాలి, బాక్స్ కూడా ఆన్ అవ్వట్లేదు. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే బాక్స్ చూపిస్తాను చూడండి, బాక్స్లో ఏ లైట్ వెలగట్లేదని మీరు చూస్తున్నట్టయితే. ఇక్కడ చూడండి టాటా స్కై కనిపిస్తుంది, కానీ ఎక్కడ ఏ లైట్ కూడా స్టాండ్ బై కానీ రిమోట్ కానీ ఎలక్ట్ కానీ ఇక్కడ ఏ లైట్ కూడా మీకు బ్లింక్ అవ్వట్లేదండి. సేమ్ ఇక్కడ అడాప్టర్లో చూసినట్టయితే అక్కడ కూడా ఏ లైట్ వెలగట్లేదు, ఇక్కడ కూడా ఏ లైట్, అంటే పవర్ కంప్లీట్ అనేది అడాప్టర్ నుంచి బాక్స్కి ఇంకా మీకు రావట్లేదు. ఇంక కంప్లీట్ మీకు అడాప్టర్ అనేది పోయినట్టు. మనం అయితే కొత్త అడాప్టర్ పెట్టి సరి చూపిస్తాను మీకు ఇదే సెటప్ బాక్స్కి. కొత్త అడాప్టర్ అండి ఇది. ఆ అడాప్టర్ తీసేసి ఈ అడాప్టర్ అయితే పెడదాం. అడాప్టర్ కొత్త అండి ఇది. అక్కడ ఆ అడాప్టర్ తీసేసి ఈ అడాప్టర్ అయితే పెడదామండి. ఈ అడాప్టర్ చూసారు కదండి, ఇది పాతది, ఇది కొత్తది అయితే పెడదాం. ఇది కొత్తదండి ఇది అడాప్టర్ చూస్తున్నట్టయితే. ఈ అడాప్టర్ వచ్చి మీకు ఇక్కడ సేమ్ అండి, సేమ్ అడాప్టర్ 12 వాట్స్ అండి. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే అవుట్పుట్ వచ్చి మీకు 12 వాట్స్ ఇక్కడ. ఇది కొత్త అడాప్టర్ ఇది, ఇది కొత్త అయితే పెడదాం. ఇక్కడ ఇక్కడ చూసారు కదండి గ్రీన్ లైట్ అయితే వచ్చింది, బాక్స్ అయితే పెడదాం. చూసారు కదండి టీవీ అయితే ఆన్ అయింది. ఇప్పుడు మీకు చూస్తున్నట్టయితే అడాప్టర్ వచ్చినప్పటికి మీకు ఇక్కడ కంప్లీట్ ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే గ్రీన్ లైట్ వచ్చింది. ఇందాకైతే గ్రీన్ లైట్ లేదు, ఇప్పుడైతే గ్రీన్ లైట్ వచ్చింది, కంప్లీట్ ఆన్ అయింది మీకు ఇక్కడ అడాప్టర్ కంప్లీట్. ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అడాప్టర్లో కూడా మీకు ఆల్రెడీ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో ఒక వీడియో చేశాను. అందులో అయితే అడాప్టర్లు అయితే బ్లింక్ అవుతుంది కానీ పవర్ సప్లై అయితే రాలేదు. మీకు ఈ వీడియోలో చూపించినట్టయితే కంప్లీట్ మీకు అడాప్టర్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ అడాప్టర్ అనేది కంప్లీట్ పోయిందండి. ఇంకా మీకు ఇందులో లైట్ అనేది గ్రీన్ లైట్ వస్తుంది, మొత్తం కంప్లీట్ ఇంకా డెడ్ అయిపోయింది. ఇది అసలు ఎందుకు పోతుంది అని దాని గురించి అయితే ఇంకా మిగిలిన విషయాలు అయితే మీకు చెప్తాను. ఓకే అండి, అక్కడ మీరు వీడియో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది అడాప్టర్ ఎలాగా పోయిందని గురించి అయితే నేను అక్కడ వీడియో పెట్టి చూపించాను. అలాగే కొత్త అడాప్టర్ అయితే అక్కడ మనం పెట్టి చూపించానండి. ఇంతే అండి, సేమ్ మీకు అడాప్టర్ కంప్లైంట్లో 2 రకాలు అయితే ఉంటుందండి. ఒకటి ఆల్రెడీ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేశాను. అక్కడ అడాప్టర్ అయితే మీకు లైట్ అనేది బ్లింక్ అవుతుంది కానీ అడాప్టర్ అయితే కంప్లైంట్ ఉంటుంది. ఇక్కడ టోటలీ మీకు అడాప్టర్ చూసినట్టయితే ఇక్కడ లైట్ అయితే గ్రీన్ లైటే కానీ రెడ్ లైట్ కానీ వస్తుంది అడాప్టర్లోని, అది లైట్ అనేది కూడా మీకు బ్లింక్ కావట్లేదు. ఇంకా టోటలీ ఇంకా డెడ్ అయిపోయింది ఇంకా అడాప్టర్ అనేది. ఇంకెంతే అండి, మీరు అడాప్టర్ పోయిందని చెప్పి మీరు మార్కెట్లోకి వెళ్ళి డూప్లికేట్ అడాప్టర్స్ అనేవి మీరు తీసుకోవద్దండి. ఎందుకంటే అడాప్టర్స్ అనేవి మా డూప్లికేట్స్ అనేవి అంత వోల్ట్స్ అనేవి కరెక్ట్గా మీకు 12 వోల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే ఉంటుంది అడాప్టర్ అనేది. ఆ అడాప్టర్ అనేది 12 వోల్ట్స్కి మీకు సంబంధించిన అవుట్పుట్ సరిగ్గా ఇవ్వకపోతే బాక్స్ కంప్లీట్ కావచ్చు, లేదంటే బాక్స్ పనిచేయకపోవడం కావచ్చు జరుగుతుంటుంది. అడాప్టర్ పోతే కంప్లీట్ మీకు కంపల్సరీ మీరు టాటా ప్లే ఆఫీస్కి మీరు వెళ్ళినట్టయితే అక్కడ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మీరు కస్టమర్ కేర్లో కంప్లైంట్ చేస్తే
మీకు అడాప్టర్ అది కంప్లీట్ చేస్తారు తప్పండి. థర్డ్ పార్టీ బయట అవుట్ సైడ్ మీకు సంబంధించిన ఎలక్ట్రికల్ షాప్లో చిన్న చిన్న అడాప్టర్స్, మీరు డూప్లికేట్ అడాప్టర్స్ అయితే వాడద్దండి. మీరు వీడియో పూర్తిగా చూసి అడాప్టర్ ఎలా పోయిందన్న గురించి మీరు తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.